చేసి సాయంత్రాల పూట మీరు వెళ్ళి కూర్చోవాలంటే అక్కడ కూర్చునేలాగా, యువత ఆడుకోవాలంటే ఆడుకునే క్రీడలకు సంబంధించినవి కానీ దానిని టూరిజంగా చేస్తే ఏమవుద్దంటే సర్వీస్ సెక్టార్ డెవలప్ అవుద్ది, యువతకి వేరే ఊర్లకు వెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు వచ్చేలాగా ఆ మొత్తం 11 నుంచి 13 కిలోమీటర్ల తీర ప్రాంతం అది, ఆ తీర ప్రాంతంలో దాదాపు వేలాది ఉద్యోగాలు వచ్చేలాగా ఒక ప్రణాళిక చేస్తున్నాం. అది ఆల్రెడీ మాట్లాడా, దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎప్పుడైతే మీరు పిఠాపురంలో నన్ను నుంచో పెట్టారో నేను ఆ రోజు నుంచే మొదలు పెట్టాను, వారితోనే మాట్లాడా. దానికి సంబంధించి రాష్ట్రానికే సంబంధించి అసలు ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఆ ప్రణాళిక ఈ వచ్చే వారం సోమవారంలో కానీ మంగళవారం కానీ దాని డాక్యుమెంట్ ఒకటి రిలీజ్ చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇక్కడికి రాలేదు గెలిచిన తర్వాత వెంటనే ఎంత పని చేశానో చెప్పడానికి ఇదంతా చెప్తున్నా. అలాగే నేను ఈ రోజున ఎంత తపన పడుతున్నారంటే కాకినాడ ఎస్సీజెడ్లో మన పిఠాపురంలో 8,000 ఎకరాలు ఉంది, ఇక్కడ పరిశ్రమలు రావాలి, మన భూములు మనకి ఎస్సీజెడ్ నిర్వాహకులకు ఇచ్చాం, అలాగే సమస్యలు ఉండే కొన్ని భూములు కోల్పోయారు వారికి కూడా. ఈరోజు నేను ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీకు చెప్తున్నాను, మీ సమస్యకి ఒక సరైన పరిష్కారం వెతికే దిశగా నేను మీతో చర్చలు జరుపుతా ఉన్నా, చర్చలు జరిపి మీకు పరిష్కారం వెతికి ఆ పరిశ్రమలో యువతకి ఉపాధి వచ్చే పరిశ్రమల్ని తీసుకొచ్చే బాధ్యత మన కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు ఎవరెవరినో నమ్మారు, ఈసారి నన్ను నమ్మండి, మమ్మల్ని నమ్మండి అని నేను అడిగినా, చంద్రబాబు గారు అడిగినా, నరేంద్ర మోదీ గారు అడిగినా మీరు నమ్మారు. మీరిచ్చిన నమ్మకాన్ని మేము వమ్ము చెయ్యం. 10 సార్లు నేను వెళ్ళి సభలు పెట్టామని చెప్పను, బిడ్డ పోయింది తీసుకొచ్చి తల్లికి అప్పచెప్తాను, సమస్యలు రోడ్లు లేవు రోడ్లు వేయిస్తాం, సెరికల్చర్ కావాలి సెరికల్చర్ని తీసుకొస్తాం ఇక్కడికి, మనకి కూర్చోబెట్టి రీలింగ్ సెంటర్ కానీ, అలాగే మనకి ఇన్ని సంవత్సరాలు మనకి ఉప్పాడ తీర ప్రాంతాన్ని ఎవరు సమస్యను తీర్చలేకపోయారు కానీ